పేదవాళ్ళకి పక్కా ఇల్లు నిర్మించిచ్చే కార్యక్రమంలో ఒక ఆదర్శవంతంగా నిలుస్తూ ఉంది. చాలా రాష్ట్రాలు రకరకాల రూపాల్లో ఈ పేదలకు ఇల్లు నిర్మించే ఇచ్చే కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక పవిత్రమైన యజ్ఞంలాగా, అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశంలాగా దీన్ని తీసుకొని విస్తృతంగా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో పేదలకి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంట్లో చాలా రాష్ట్రాల్లో మనం పరిశీలన చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచినే పూర్తిగా ఆధారపడి ఆయా రాష్ట్రాల్లో ఈ గృహ నిర్మాణ కార్యక్రమాలు అమలవుతూ ఉంటాయి. కానీ మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఒక దృఢమైన సంకల్పంతో ఈ రాష్ట్రానికి ఆర్థికపరమైన ఇబ్బందులు అడుగడుగున వెంటాడుతూ ఉన్నా ఎక్కడ రాజీ పడుకోకుండా పేదవారి సంక్షేమానికి, శాశ్వత ఆవాసాన్ని కలిగించడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం 2017-18లో, అంటే 1978లో ఈ సంస్థ పుడితే, ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ, సంస్థ చరిత్రలో ఎప్పుడూ లేదు 3,676 కోట్లు ఖర్చు చేసిన సందర్భం లేదు, సంవత్సరము లేదు. మొదటిసారిగా రికార్డును బద్దలు కొట్టాం మనం. ఇంత పెద్ద ఎత్తున పేదవారికి శాశ్వతమైన గూడు కల్పించాలి అన్న ఎన్టీ రామారావు గారి కలలను నిజం చేసే దిశగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న ఈ మహోన్నతమైన కార్యక్రమానికి ఖర్చుకు వెనకాడకోకుండా నిధులు సమకూరుస్తున్నాము అనే విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేకోకుండా ప్రతి రూపాయి లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తూ ఉన్నాం. మన కార్యక్రమాలకు సంబంధించి అత్యంత సమర్థంగా మనం ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఉన్నాం. కాబట్టి మీరందరూ మరింత శ్రద్ధగా, మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందించాలి. 16-17లో గ్రామీణ గృహ నిర్మాణంలో 100కి 100% ఫలితాలు సాధించిన మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు. కావలి ఒకటి, ఉదయగిరి ఒకటి, అట్లాగే కోవూరులో కూడా ఇంకా ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది. ఇట్లా 3-4 నియోజకవర్గాల్లో ప్రగతి ఆశించిన మేరకు కనిపించడం లేదు.